ఎక్కర్త జగతర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు వృక్షక రాశికి సంబంధించి మాస ఫలితాలు జూన్ నాలుగవ తేదీ నుంచి జూలై రెండవ తేదీ వరకు ఏర్పడబోతున్న మాస ఫలితాలను మీరు జూన్ మాస ఫలితాలుగా కానీ జ్యేష్ఠ మాస ఫలితాలు కానీ భావించవచ్చు వృషిక రాశికి సంబంధించి ఈ నెల నాలుగవ తేదీ నుంచి ఏర్పడబోతున్నటువంటి మార్పు కొంత శుభ సూచకంగా కనబడుతున్నది ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి అధికారుల సందర్శన ఉంటుంది ప్రభుత్వపరమైనటువంటి ప్రయోజనాలు పొందే అవకాశాలుంటాయి కొంతమందికి ఉన్నతమైన పదవులు సంభవించే అవకాశాలు కూడా ఇందులో కనబడుతున్నాయి పదిహేను పదహారవ తేదీతో వస్తున్నటువంటి మార్పు వృశ్చిక రాశి వారికి ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఏదైనా దుఃఖవార్త వినడం వాటి మూలకంగా కొంత బాధపడడం జరగవచ్చు మరి కొంతమంది కుయుక్తితో ఉన్నటువంటి స్నేహితుల మూలకంగా లేదా బంధువుల మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ నెల పదిహేను పదహారవ తేదీతో వచ్చేటువంటి మార్పులను కొంత జాగ్రత్తగా గమనించి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది తిరిగి ఈ నెల ఇరవైవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు వస్తున్న మార్పులు కూడా మిమ్మల్ని కాస్త ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలే ఉన్నాయి ఇందులో బంధు విద్వేషాలు రుణ సంబంధమైనటువంటి బాధలు వ్యాధుల మూలకంగా బాధలు లేదా మీకు ప్రత్యేకంగా కానీ మీ బంధువులతో కానీ ఇతరులు కానీ ఆ విధమైనటువంటి అధికమైన ఖర్చులు అన్నీ కూడా కనబడుతున్నాయి మరి ఈ నెల ఇరవై తేదీ వచ్చే మార్పు కూడా మీకు కొంతవరకు శుభాన్ని కలగజేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తం మీద వృశ్చిక రాశి వారు తమ ఇష్టానుసారంగా కాకుండా పరిస్థితులకు అనుగుణంగా మసులుకోవలసినటువంటి పరిస్థితులు అధికంగా కనబడుతున్నాయి వృశ్చిక రాశిలో సంబంధించి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జాతకులకు బుద్ధుడి యొక్క ప్రభావం ఈ మాసమంతా కూడా మీ మీద అధికంగా ఉంటుంది కాబట్టి కొంతవరకు శుభ ఫలితాలను పొందే అవకాశాలున్నాయి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు అనురాధ నక్షత్ర జాతకులకు గురువు యొక్క ప్రభావం అధికంగా ఉంది ఈ గురువు మూలకంగా కొంతవరకు ఉద్యోగ విషయంలో కొంత నిర్బంధత ఉన్నప్పటికీ అధికారుల యొక్క ప్రశంసలు పొందే అవకాశాలున్నాయి సద్భాగ్యం కలిగే అవకాశాలున్నాయి ఇతరుల యొక్క మన్ననను పొందేటువంటి అవకాశాలు కూడా అనురాధ నక్షత్ర జాతకులకు అధికంగానే కనబడుతున్నది వృషిక రాశిలో ఉన్నటువంటి జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు చంద్రుని యొక్క ప్రభావం అధికంగా ఉంది ఈ యొక్క చంద్రుని యొక్క ప్రభావం మూలకంగా ఈ మాసంలో మీకు శుభ అశుభాలు రెండు బాగానే ఉంటాయి అందులో ముఖ్యంగా రాశి వారు జ్యేష్ట నక్షత్ర సంజాతకులు మీ యొక్క రాశి నుంచి చంద్రుడు మిథున రాశి సంచారం కర్కాటక రాశి సంచారం మీన రాశి సంచారం మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు కొంతవరకు తులారాశి సంచారం కూడా కొంతవరకు మీకు ఇబ్బందులు పెట్టవచ్చు మిగతా కార్యక్రమం మిగతా రోజులన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి ఏదేమైనప్పటికీ కొన్ని శుభ ఫలితాలే పొందే అవకాశాలు ఆ జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా ఉంది వృషిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్ర జాతకులకు విష్ణు అష్టోత్తర స్తోత్రము అనురాధ నక్షత్ర జాతకులకు గురు స్తోత్రము జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు చంద్రస్తోత్రము పారాయణం చేసుకున్నట్టయితే కొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి మొత్తం మీద వృషిక రాశి వారు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు సంభవిస్తున్నటువంటి మార్పులను కొంత శ్రద్ధగా గమనించి పరిస్థితులకు అనుకూలంగా సంచరించుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే ఈ మాస ఫలితాలలో మీకు కొన్ని సత్ఫలితాలు పొందే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఈ కార్యక్రమాన్ని మీరు శ్రద్ధగా వీక్షిస్తున్నందుకు మీ అందరికి కూడా శుభాలు కలుగుగాక శుభం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక